हेलो गाइस वेलकम बैक टू एसएस तेलुगु टीवी प्रेजेंट मैं तिरंगा यूथ असोसिएशन को तपेटोनम सो इक इको फ्रेंडली विनायक 41 फीस बेटर सो ऑलरेडी कंप्लीट रामुड़ रूप में दर्शन में सो रेप 8 o'clock की ओपनिंग अंड पूजा अवतुद्ध सो ना पकन यूथ असोसिएशन संबंधी तिरंगा यूथ असोसिएशन सो वाल अड़े असल विशेष इधी तिरंगा वीलू तिरंगा यूथ असोसिएशन संबंधी వాళ్ళ అన్నమాట అండ్ ఫస్ట్ మనం వినాయకుని చూద్దాం ఒక్కసారి సో ఇది చూసుకుంటే మనక రాముడి రూపంలో ఉన్న వినాయకుడు సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రేపు మాత్రం 8 o'clock పూజ అంట సో డెఫినెట్లీ 41 feet ఇకో ఫ్రెండ్లీ వినాయకుడు చేయటం అండ్ రాముడి రూపంలో చాలా చాలా బాగున్నాడు నాకు హైదరాబాద్లో ఇకో ఫ్రెండ్లీ గణేష్ అంటే నాకు తెలిసి తిరంగా అనేది చాలా బాగుంది డెఫినెట్లీ సో ఇంకా మనం చాలా చూద్దాం అని ఒకసారి వాళ్ళని పరిచయం చేద్దాం హాయ్ బ్రో అన్న మీరు ఎవరు మీ దాంట్లో అసిస్టెంట్ ఎవరు అసిస్టెంట్ ఐ మీన్ లైక్ ఆర్గనైజర్ ఎవరు మేము ఇక్కడ ఉన్నాము కొంతమంది ఉన్నాము ఇలా ఇలా లాస్ట్ రేపటికి అంతా ప్రిపేర్ చేసింది కాబట్టి అందరూ చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఓకే మేము ఇక్కడ ఉండలేం ఓన్లీ ఇది ఎన్ని ఫీట్ ఇది 41 feet ఇకో ఫ్రెండ్లీ గణేష్ బ్రదర్ 41 పూజ ఎప్పుడు అనుకుంటున్నారు ఈరోజు ఆల్మోస్ట్ రేపే కదా అంటే రేపు మార్నింగ్ 7 కి పూజ ఉంటది హోమం ఉంటది పూజ కూడా ఉంటది రేపు మార్నింగ్ 7 o'clock అంతా రెడీ అయిపోతుంది అంటే ఈ రోజు నైట్ మొత్తం ఎన్ని కవర్స్ ఇచ్చేస్తారు వాళ్ళు మనకు ఒక గంట 2 గంటల్లో మనకు పెయింటింగ్ అయిపోతుంది సో వాళ్ళు డెకరేషన్ కూడా రెడీ ఉన్నారు ఇక్కడ పక్కనే చేస్తారు ఒకసారి పెయింటింగ్ అయిపోయింది అనుకో వాళ్ళు కట్టెలు ఇప్పేసి ఆ డెకరేషన్ అంతా చేసేసాం మనకి ఓకే ఓకే సో రేపటికి ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు నైట్ మొత్తం క్లోజ్ ఇప్పుడు ఈ షెడ్ ఇవి అంతా ఇంకా చాలా వర్క్ ఉంది కదా అంటే షెడ్ చాలా మంది ఉంటారనమాట సో చాలా స్పీడ్ చేస్తారు వర్క్ అంటే మీరే చేసుకుంటారు ఇవన్నీ అంతా వర్కర్స్ అంతా వర్కర్స్ చేస్తారు వెరీ గుడ్ అన్న ఒక్కసారి ఈ గాయస్ అన్న ఒక్కసారి అన్న జై బోలో గణేష్ మహారాజ్ కి ఎక్ బార్ బోలో గణేష్ మహారాజ్ కి జై ఔర్ ఎక్ బార్ బోలో గణేష్ మహారాజ్ కి జై సో ఇది అన్నమాట ఒక్కసారి మీ వినాయకుని చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇది ఎగ్జాక్ట్లీ తిరంగాలోని సిచ్యువేషన్ ఏంటి అని అంటే సో పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి ఐ థింక్ నాకు తెలిసి ఒక 1 or 2 days నుంచి కంటిన్యూగా కష్టపడుతున్నారు సో ఇది చూసుకుంటే కనుక చాలామంది ఒకసారి వినాయకుని చూసే ప్రయత్నం చేద్దాం మనం సో ఇది అనమాట సో వినాయకుడు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు సో రాముడి రూపంలో ఉన్న వినాయకుడు చాలా పనులు వేగంగా జరుగుతున్నాయి ఇటు చూస్తే ఆ మూషిక వాహనం అండ్ అంటే 41 feet అనమాట ఇది యాక్చువల్లీ తిరంగా తిరంగా యూత్ అసోసియేషన్ 16 years నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఈ వర్క్ 16 సంవత్సరాల నుంచి తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళు పెడుతున్నారు సో ఈసారి అయితే 42 feet తిరంగా అంటే మట్టి వినాయకుడు సో మట్టి వినాయకుడు చేయడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సో ఇది ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇది అనమాట చాలామంది అయితే చాలా గట్టిగానే కష్టపడుతున్నారు సో ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు మనకి సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇటు నుంచి చూస్తే మనక రాముడి రూపంలో ఉన్న వినాయకుడు సో డెఫినెట్లీ అయితే అవుట్పుట్ మాత్రం సూపర్గా ఉంది సో అవుట్పుట్ చాలా బాగా వచ్చింది ఇకో ఫ్రెండ్లీ పెట్టడం అనేది నాకు తెలిసి ఒక మంచి పరిణయం అని చెప్పొచ్చు బికాజ్ చాలామంది ఫాస్ట్ ఆఫ్ పాలసీ ప్రిఫర్ చేస్తారు ఈసారి చూసుకుంటే ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇకో ఫ్రెండ్లీ పెట్టడం ఇట్లా చాలామంది ఇకో ఫ్రెండ్లీ పెట్టడం వల్ల చాలామందికి అవగాహన వస్తుంది సో అందరూ మార్పు కోరుకుంటారు మనం పర్యావరణం కాపాడడం మొత్తం అండ్ డెఫినెట్లీ మట్టి వినాయకుడు పెట్టడం వల్ల చాలా లాభాలు ఉంటాయి సో ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు వీళ్ళు కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు సో డెఫినెట్లీ ఇకో ఫ్రెండ్లీ గణేష్ సో వినాయకుడు మాత్రం భలే ఉన్నాడు అబ్బా నాకు మాత్రం చాలా బాగా నచ్చారు రాముడి రూపంలో రేపటి నుంచి దర్శనమే ఉన్నారు ఎక్కువ టైం లేదు సో తొందరగా పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి సో నిజంగా వీళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి తిరంగా యూత్ అసోసియేషన్ కొత్తపేట వాళ్ళని సో డెఫినెట్గా అయితే చాలా భారీ ఎత్తున వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు సో డెఫినెట్గా మీరు ఇటువైపు కొత్తపేట వైపు వెళ్తే డెఫినెట్గా తిరంగా యూత్ అసోసియేషన్ ఒకసారి గూగుల్ మ్యాప్లో కూడా ఉంది ఒకసారి కనుక్కొని దర్శించుకోండి వినాయకుడు మాత్రం ఎగ్జామ్ ఉన్నాడు ఇది ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం